हाई फ्रेंड्स ना पेर रहीम चूस क्रिएटिव हैक्स वीडियो कुंचे एला कट्टाली अने वीडियो चूपिस्तान कुंचे फ्रेंड्स एम ले चीपिरी चीपिरी कुंचेला कट्टुकुंटे मन सुन्न वेयडानिकी चाला फ्री ईजी गा उंडिद्दी कुंचे एंदुकंडी ब्रश उंदी कदा चाला मंदी ब्रश यूज चेस्तुन्नारु कदा ब्रश सरिपोयिद्दि कदा अनि अनुकुंटारु कानी ब्रश तो अरगंट चेसे पनी कुंचि तो अयिते मीकु 10 निमिषाल्लो अयिपोयिद्दि ఎందుకనంటే ఫ్రెండ్స్ ఇది మన పూర్వం 40 సంవత్సరాల క్రితం ఈ చీపిరి అనేది ఫస్ట్ స్టార్ట్ చేశారు మన పెద్దవాళ్ళు పెయింటర్లు ఎవరైతే ఉన్నారో అయితే ఇప్పుడు రాను రాను మెటీరియల్ అంతా మారిపోయింది సున్నం ఏమో పౌడర్ వచ్చేస్తుంది అదే 40 సంవత్సరాల క్రితం అయితే సున్నపు గడ్డలు వచ్చేయి అది ఒక నైట్ మొత్తం నానబెడితే రేపు పొద్దునికి కానీ అది మొత్తం వాటర్లో కలిసేది అప్పుడు ఈ చీపిర్లు కానీ లేకపోతే పాత గుడ్డ కానీ దాంట్లో ముంచి గోడగల మొత్తం అలికేసేవాళ్ళు అది పాతకాలం అలా అయిపోయింది ఇప్పుడు వచ్చిన మెటీరియల్ తో అయితే ఈ కుంచి చీపిరి ఇలా కట్టుకుంటే హాఫ్ an hour లో అయ్యే పని మీకు 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఆ చీపిరి ఎలా కట్టాలి ఈచ్ అండ్ ఎవరీ బిట్ నేను మీకు చూపిస్తాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ చీపిరి ఒకటి తీసుకోవాలి దీని కాస్ట్ వచ్చేసి 82 రూపాయలు ఉండిది మార్కెట్ లో ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అమ్ముతారు ఒక్కొక్క చోట అసలు ఇది దొరకదు దొరికిన దగ్గరే కొనుక్కోండి తర్వాత పురుకోసులు ఈ ఒక 5 రూపాయలు ఇది ఒక 80 ఇది ఒక 5 85 అలాగే చేయడానికి మనకి రాయ ఒకటి కావాలి ఇలాగా ఈ మూడు ఉంటే మనం ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా వలవాలో నేను చూపిస్తాను ఈ చీపిర్ని ఫస్ట్ ఇలా ఒకటి తీసుకోవాలి చక్కగా ఇదంతా బాగుందో లేదో చూసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క దగ్గరేమో ఇలాగ వచ్చేస్తా ఉంటాయి ఇవి పెట్టి కుంచి చీపిరి చేస్తే ఏమైద్దంటే సున్నం ఎక్కిచ్చినప్పుడు దీంతో పాటు ఇలా కారిపోయి మీకు గోడ మీద సున్నం అనేది ఎక్కదు ఇది అంతా వేస్ట్ అన్నమాట దీన్ని ఇలా తుంచేసి పక్కన పడేయాలి ఇప్పుడు ఇలా బాగున్నది తీసుకొని దీన్ని వలవాలి ఇలాగా ఇలా రెబ్బలు రెబ్బలుగా ఉన్నాయి ఇవన్నీ సైడ్ ఇలా తీసేయాలి ఇలా రోల్ చేసుకుంటే ఇలా తీయాలి ఓ పక్కన పెట్టుకోవాలి ఇది పొల్ల పెద్దగా ఉంది ఇంతైతే కొంచెం మనకి సందుల్లో గాని ఎక్కడన సరే వేసుకోవడానికి పట్టదు అందుకని కొద్ది చిన్న సైజ్ చేశాను దీన్ని 2.5 అడుగు కరెక్ట్గా 2.5 అడుగు పెట్టాను ఈ సైజులోనే కొలత ప్రకారం ఈ సైజు కొలత ప్రకారం అంతా ఇంతలాగే కట్ చేసుకోవాలి ఇది చూడండి ఇది కూడా ఇలాగనే ఉంది ఇది ఇలా ఉంటే వేస్ట్ ఇది ఇది పనికిరాదు ఇలా చక్కగా ఉండాలి ఫ్రెండ్స్ ఇలాగా మొత్తం రెండు కొలిసాను చిన్నదంతా ఒక పక్కన పెట్టుకోవాలి ఈ పుల్లలతో ఉన్నాయి ఒక పక్కన పెట్టుకోవాలి ఇది అప్ అండ్ డౌన్స్ గా ఉన్నాయి దీని మొత్తాన్ని ఏం చేయాలంటే లెవెల్ చేయాలి లెవెల్ చేయాలంటే ముందల పేర్చుకోవాలి దీన్ని ఇలాగా కరెక్ట్గా ఇక్కడ లెవెల్ వచ్చేలాగా మొత్తం అన్ని పేర్చుకోవాలి ఒకదాని మీద ఒకటి ఫస్ట్ రాకపోతే ఏం ఇబ్బంది పడద్దు చిన్నగా చేస్తా ఉండండి అదే వస్తుంది కాబట్టి దీన్ని కొంచెం శ్రద్ధగా కట్టండి ఫస్ట్ టైం ఎవరికి రాదు ఒకసారి రెండు సార్లు పోయినా మూడోసారికి వచ్చేసిద్ది ఇలా వరుసగా పేర్చుకోవాలి దీన్ని ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఈ వెడల్పు పెడితే చాలు ఇంకా వెడల్పు చేయకూడదు దీన్ని ఇలా పేర్చిన తర్వాత ఇది తీసుకోవాలి ఇది కూడా మొత్తం అప్ అండ్ డౌన్ గానే ఉంది దీన్ని ఇలా కొట్టాలి కిందకి అప్పుడు ఏదైతే లోపలకు ఉంటాయో అన్ని ఫ్రంట్కి వచ్చేస్తాయి బ్రష్ మొత్తం ఇలాగా ఇలా ఫ్రంట్కి వచ్చిన తర్వాత దీన్ని కరెక్ట్గా ఈ ప్లేస్లో పెట్టుకోవాలి పెట్టి దీన్ని రోల్ చేయాలి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవాలి పెట్టేసి ఇటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ మీ ఇష్టం ఎటైనా సరే ఇలా రోల్ చేయాలి రోల్ చేసి ఏదైతే చిన్న సైజులో ఉన్న కుంచెలు మొత్తం ఇలా మధ్యలో ఉండాలి
పెద్దగా ఉన్న పుల్లల మొత్తం ఇలా బయటికి ఉండాలి. ఉండి దీన్ని ఇలా నొక్కుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా ఒక షేప్ వచ్చింది దీనికి. ఇప్పుడు దీన్ని మనం ముడివేయాలి. ఇలా పురుకోసి తీసుకోవాలి, ఒకటి పురుకోసి తీసుకోవాలి. కరెక్ట్గా జానా గ్యాప్లో, కరెక్ట్గా జానా గ్యాప్లో పురుకోసి ఇలా వేయాలి. వేసి కింద నుంచి తీసి మళ్ళీ ఇంకో రౌండ్ వేయాలి, మళ్ళీ తీయాలి. ఫ్రెండ్స్ ఇలా రెండు రౌండ్లు పడాలి. రెండు రౌండ్లు పడిన తర్వాత ఇలా పడింది, ఇలా ఉన్నదాన్ని లోపల నుంచి ఒక ముడేయాలి. ఇలా ఇలా వేసుకోవాలి. కరెక్ట్గా జానాయి పెట్టాలి. చూడండి ఇక్కడికి వచ్చింది. దీన్ని కిందకి జరపాలి. ఇప్పుడు కొద్దిగా లూజ్ చేసుకొని ఇలా కిందకి జరుపుకొని కరెక్ట్గా జానా గ్యాప్ వచ్చిన తర్వాత ఇక్కడ ముడేయాలి. ఇలా ముడేసి మళ్ళీ ఇంకో ముడి వేయాలి. ఇక్కడ ఇలా రెండు ముళ్ళు వేయాలి. రెండు ముళ్ళు వేసి గట్టిగా టైట్గా లాగాలి. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఏదైతే ఈ ప్లేస్ ఉందో దీన్ని మొత్తం చుట్టాలి. అయితే ఈ చిన్న పీస్ మనకి సరిపోదు. దీనికి ఇంకోటి జాయింట్ చేస్తున్నా నేను. ఇలా ఇంకో పురుకోసి తీసుకొని ఈ రెండు ఇలా జాయింట్ వేయాలి. అప్పుడు ఇలా వస్తుంది. ఫ్రెండ్స్ ఈ తాడు ఉంది కదా, ఇక్కడ ముడేసుకోవాలి. ఇది ఇలా పెట్టుకోవాలి పక్కకి. దీని లోపలికి గుచ్చి ఇలా పెట్టుకోవాలి. ఇలా చుట్టాలి. కూర్చోండి. ఫ్రెండ్స్ ఇలా ముడేసుకోవాలి. అయితే ఇది కరెక్ట్గా ఒక జానా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక ముడి వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం కడిగేటప్పుడు కానీ సున్నంలో ముంచినప్పుడు కానీ అక్కడికి వచ్చి ఆగిపోయింది సున్నం అంతా. తర్వాత మనకు కావాలన్నప్పుడు ఆ కట్టు ఉప్పు తీసుకొని మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు. ఇవన్నీ కట్ చేసేయాలి. ఈ మొక్క ఇక్కడ నుంచి తీసేయాలి. దీన్ని ఇలా వెడల్పు చేసుకొని ఇక్కడుంది ఈ ప్లేస్లో ఇలా కొట్టాలి. అప్పుడు బెష ఆకారంలోకి వచ్చింది. ఈ ఎదర ఉన్న వేస్ట్ హెయిర్ అంతా కట్ చేసేయాలి. అది తీసుకుంటే